ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పుపై ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. మంత్రివర్గంలో చోటుపై కూటమి పక్షాలతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు నేతలు. ఇందులో భాగంగా పార్టీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మోదీ, అమిత్ షా పార్టీ అగ్రనేతలతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు అటెండ్ అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో చోటు, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. మీటింగ్కు రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. సంఘం నుంచి సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హొసబేలే అటెండ్ అయ్యారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పుపై ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. మంత్రివర్గంలో చోటుపై కూటమి పక్షాలతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు నేతలు. ఇందులో భాగంగా పార్టీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మోదీ, అమిత్ షా పార్టీ అగ్రనేతలతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు అటెండ్ అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో చోటు, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. మీటింగ్కు రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. సంఘం నుంచి సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హొసబేలే అటెండ్ అయ్యారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పుపై ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. మంత్రివర్గంలో చోటుపై కూటమి పక్షాలతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు నేతలు. ఇందులో భాగంగా పార్టీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మోదీ, అమిత్ షా పార్టీ అగ్రనేతలతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు అటెండ్ అయ్యారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో చోటు, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. మీటింగ్కు రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా హాజరయ్యారు. సంఘ నుంచి సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ హొసబేలే అటెండ్ అయ్యారు. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, శ్రోతా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీకి సంబంధించిన కొంతమంది అగ్ర నాయకులు, అలాగే సంఘ్ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక ముగ్గురు నాయకులు ఈ భేటీలో పాల్గొన్నట్టుగా సమాచారం అంతా ఉంది. అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్, మరికొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలు ఉంటే సంఘ్ నుంచి సురేష్ సోని, అరుణ్ కుమార్, అలాగే దత్తాత్రేయ హొసబేలే, ఈ ముగ్గురు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కీలకంగా ప్రభుత్వ ఏర్పాటుపైనే చర్చ అనేది కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికే ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీని ఏకపక్షంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎన్డీఏ మిత్రపక్షాలు ఎన్నుకున్నాయి. ఇక 9వ తారీఖున మోడీ ప్రమాణ స్వీకారం సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 9వ తారీఖు సాయంత్రం ఆయన రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ కూడా బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. అయితే క్యాబినెట్కి సంబంధించి ఇప్పుడు జరిగేటువంటి సమావేశంలో కీలకంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మిత్రపక్షాలకు ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలి, ఎన్ని బెర్తులు ఇవ్వాలనే దానిపైనే ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. నిన్న ఎన్డీఏ భేటీ సందర్భంగా ఎన్డీఏలో మిత్రపక్షాల నుంచి వచ్చినటువంటి డిమాండ్స్ కావచ్చు, వాటన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇక 9వ తారీఖునే ప్రధానితో పాటు కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. మిత్రపక్షాల్లో ముఖ్యంగా జేడీయు, అలాగే టీడీపీ రెండు పార్టీలు కూడా కీలకం కాబోతున్నాయి. ఈ రెండు పార్టీలకు బీజేపీ తర్వాత కొంత చెప్పుకోదగ్గ స్థాయిలో, అత్యధిక స్థాయిలో సీట్లు అనేది కూడా వచ్చాయి. ఈ రెండు పార్టీల మద్దతు అనేది కూడా ఇప్పుడు కీలకం కాబోతున్నాయి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి. వారు ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యంగా క్యాబినెట్లలో కొన్ని కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ కోరుతున్నట్టుగా సమాచారం ఉంది. జేడీయూకి సంబంధించి ఒక 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాటితో పాటు బీహార్కు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీల విషయంలో కొంత పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. సో వాటిని ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవాలి, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా టీడీపీ పార్టీ కూడా ఆల్మోస్ట్ 16 ఎంపీ సీట్లు ఉన్నాయి, వారికి సుమారు ఒక 4 పోర్ట్ఫోలియోస్ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. వాటి విషయంలో ఏ విధంగా అనుసరించాలి, అలాగే ఇతర మిత్రపక్షాలకు సంబంధించినటువంటి నేతలను ఏ విధంగా అకామిడేట్ చేయాలి, అలాగే సొంతంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలకి ఎవరెవరికి పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలి, గతంలో మంత్రులుగా ఉన్నటువంటి వారికి మార్చడమా, లేకపోతే ఇతర పోర్ట్ఫోలియోస్ విషయంలో వారిని ఏ విధంగా అకామిడేట్ చేసుకోవాలనే దానిపైనే కీలకంగా ఫోకస్ చేశారు. ఇప్పటికే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ లోపలనే బెర్త్లకు సంబంధించి, కేంద్ర కేబినెట్కు సంబంధించినటువంటి బెర్త్లపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కీలక సమావేశాన్ని
నిర్వహిస్తున్నారు. రేపు రెండు కీలకమైనటువంటి భేటీలు ఉన్నాయి బీజేపీకి సంబంధించి. ఒకటి బీజేపీ ఎంపీలకు సంబంధించి, బీజేపీ ఎంపీలతో ఒక సమావేశం ఉంది, బీజేపీ నేతను ఎన్నుకుంటారు, బీజేపీ పక్ష నేత ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి నేత ఎన్నుకునేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. రెండు ముగిసిన తర్వాత మద్దతు లేఖలతో కలిసి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరబోతున్నారు. రేపు కోరిన తర్వాత 9వ తారీఖున ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈరోజు కేబినెట్ కూర్పు, రేపు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలతో భేటీకి సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, తర్వాత ఎన్డీఏ పక్ష నేత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చర్చ చేస్తున్నారు. యశోద.